కొన్ని ఫ్యాన్ ఆపి కొన్ని ఫ్యాన్ ఆపి నేను ఆర్డర్ చేస్తున్నా, నా ఏజెన్సీస్ నాకున్నాయి. నిన్న ఒక మొన్న మా పిఏనే వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే 1000 రూపాయలు తీసుకున్నా. పని చెప్పడన్నా, ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఎవరు అడిగారు? అందరూ పిలవండి సార్, పిలవండి సార్. మీరు పరేడ్ వాళ్ళు అందరినీ పిలవండి సార్. లేదు తీసుకున్నారంట. ఆ సర్టిఫికేట్ డేట్ చూడండి, చూపించా డేట్ చూపించు, డేట్ చూపించండి. ఎక్కడున్నారు? సంబంధం లేదు, ఎప్పటి నుంచి కాదు. మొత్తం అనంతరం ఇక్కడ ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చినాక ఈ దగ్గర వెళ్తే మీరు అడగండి, కట్టకూడదు. మా పిఏ వచ్చి అబ్బాయి కొద్దిగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తే 1000 రూపాయలు పిఏ దగ్గర నేను వసూలు చేసినా. మీరు సామాన్యుల దగ్గర ఇంత చేస్తున్నారు, అసలు ఏమైపోతుంది ఇక్కడ వ్యవస్థ? ఎవరు దీనికి బాధ్యత? దీని బయట ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఇమీడియట్ గా అవుట్ సోర్సింగ్ లో డబ్బులు ఎవరు తీసుకున్నాడో వాడి పేరేంటి, అతని పేరేంటి? ఇమీడియట్ గా అతను ఉండడానికి వీల్లేదు. ఇంకా నా నోటీస్ లో 3 ఉన్నారు ఇక్కడ. నేను మళ్ళా వస్తాను, ఏదో రోజు వస్తాను. ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను, ఏదో రూపంలో ఏదో పని మీద వస్తారు. నా మనుషులో కాదో మీకు తెలియదు, కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ 3 నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా ఈ కరప్షన్ ఆపండి. ఈ కరప్షన్ చేసేటట్టు ఇక్కడ ఇంక పనికిరాదు. చెప్తాను, 1000 రూపాయలు ఇచ్చామంటే ఇవన్నీ మామూలు తెలిసి వెళ్ళాను. ఇష్టం వచ్చినట్టుగా మీరు వసూలు చేసేదానికి అయితే ఎందుకండి? ఇంకా మీరు ఇక్కడ అన్ఫిట్ అయిపోతారు. నేను నాకు ఆల్రెడీ 3 నిమిషాలు, నేను మళ్ళా వచ్చి ఈ రోజు అడ్రస్ చేస్తున్నా. నేను మళ్ళా వచ్చి ఆ 3 పేర్లు చెప్పిన తర్వాత వ్యవస్థ మొత్తం మారిపోద్ది. ఇక్కడ పనిచేయడానికి ఉండదు. మీరు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తీసేయండి. అట్టి ఉంటే మొత్తం అవుట్ సోర్సింగ్ మార్చేది. నేను ఆర్డర్ చేస్తున్నా, నా ఏజెన్సీస్ నాకున్నాయి. నిన్న ఒక మొన్న మా పిఏనే వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే 1000 రూపాయలు తీసుకున్నా. పని చెప్పడన్నా, ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఎవరు అడిగారు? అందరూ పిలవండి సార్, పిలవండి సార్. మీరు పరేడ్ వాళ్ళు అందరినీ పిలవండి సార్. లేదు తీసుకున్నారంట. ఆ సర్టిఫికేట్ డేట్ చూడండి, చూపించా డేట్ చూపించు, డేట్ చూపించండి. ఎక్కడున్నారు? సంబంధం లేదు, ఎప్పటి నుంచి కాదు. మొత్తం అనంతరం ఇక్కడ ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చినాక ఈ దగ్గర వెళ్తే మీరు అడగండి, కట్టకూడదు. మా పిఏ వచ్చి అబ్బాయి కొద్దిగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తే 1000 రూపాయలు పిఏ దగ్గర నేను వసూలు చేసినా. మీరు సామాన్యుల దగ్గర ఇంత చేస్తున్నారు, అసలు ఏమైపోతుంది ఇక్కడ వ్యవస్థ? ఎవరు దీనికి బాధ్యత? దీని బయట ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఇమీడియట్ గా అవుట్ సోర్సింగ్ లో డబ్బులు ఎవరు తీసుకున్నాడో వాడి పేరేంటి, అతని పేరేంటి? ఇమీడియట్ గా అతను ఉండడానికి వీల్లేదు. ఇంకా నా నోటీస్ లో 3 ఉన్నారు ఇక్కడ. నేను మళ్ళా వస్తాను, ఏదో రోజు వస్తాను. ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను,
ఏదో రూపంలో ఏదో పని మీద వస్తారు. నా మనసులో కాదో మీకు తెలియదు, కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ ముగ్గురు నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా ఈ కరప్షన్ ఆపండి. ఈ కరప్షన్ చేసేటట్టు అయితే ఇక్కడ ఇంక పనికిరాదు. చెప్తాను ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టుగా మీరు వసూలు చేసేదానికి అయితే ఎందుకండి ఇంకా మీరు ఇక్కడ అన్ఫిట్ అయిపోతారు. నేను నాకు ఆల్రెడీ 3 నిమిషాలు నేను మళ్ళా వచ్చి ఈరోజు అడ్రస్ చేస్తున్నా. నేను మళ్ళా వచ్చి ఆ 3 పేర్లు చెప్పిన తర్వాత వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఇక్కడ పనిచేయడానికి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అందులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసేయండి. ఆ టీమ్ టీమ్ మొత్తం అవుట్ సోర్సింగ్ మార్చేయండి.